शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీన రాశి నవంబర్ మాస ఫలాలు తెలుసుకుందాం. మీనం జలతత్వం గల రాశి. మనకు రాశి చక్రంలో కనుక మనం చూసినట్టయితే ఇది వ్యయ స్థానం అంటారు, 12వ స్థానం. ఈ మీనరాశి జలతత్వము, దీనిలో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక చూస్తే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి. ఇది చాలా పవర్ఫుల్ రాశి అండి మీనరాశి. ఈ పుట్టుక చాలా అదృష్టం అండి. ఈ మీనరాశిలో పుట్టినటువంటి వారు మంచి గుణవంతులు, జ్ఞానవంతులు, కీర్తివంతులు. ఒక విధంగా చెప్పాలంటే అసలు వీరికి తిరుగుండదండి మీనరాశి వారికి. వీరు చేసే కొన్ని కొన్ని ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే చాలా కాన్ఫిడెంట్గా చేస్తారు వ్యాపారాలు. కాన్ఫిడెంట్గా చేస్తారు, కానీ ఆ వ్యాపారంలో ఏంటంటే వీళ్ళు చేసినట్టుగా ఇతరులు చేయలేకపోతారు వ్యాపారాలు. కాకపోతే ఏంటంటే లక్ ఉండక వీళ్ళకు చాలా ఎదురు దెబ్బలు పడిపోతుంటాయి. కష్టపడి టైం టు టైం మెయింటైన్ చేసి ఇంత చక్కగా చేసినటువంటి వారికి నాకు లాభాలు రావట్లేదు, ఇతరులకు ఎందుకు వస్తాయని ఒక ఇబ్బంది పడతారండి. చాలా హార్డ్ వర్కర్స్ అంటే మీనరాశి వారు ఎక్కడున్నా కూడా వాళ్ళు నిజంగా హార్డ్ వర్క్, కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతారు. ఒకరికి అన్యాయం చేసే వ్యక్తులు కాదు మీనరాశి వారు. ఆపదలో ఉన్నారంటే వాళ్ళు ఎంతో కొంత సహాయపడతారే కానీ ఎవరి నుండి సహాయం ఆశించరండి. నమ్ముతారో నమ్మరో మీనరాశిలో పుట్టినటువంటి వారు ఒకతను నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళ నాన్నగారు అతను నా దగ్గరికి వచ్చినప్పుడు అతను నాతో చెప్పినట్టు బాధపడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను మా బావమరిది మీద అప్పుడు మా మామగారు ఉన్నప్పుడు నాకు పెట్రోల్ బంకు పెట్టుకుంటానంటే మా భార్య పేరు మీద వాళ్ళ మా మామగారు ఉన్నప్పుడు 3 ఎకరాల భూమిని వాళ్ళకి ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు వాస్తవానికి ఏంటంటే ఆ 3 ఎకరాల భూమిని అమ్మితే కొంత డబ్బు వచ్చింది. వస్తే అది వేరే కాడ ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి పెట్రోల్ బంకుకు స్థలం కొనుక్కున్నాడు. స్థలం కొనుక్కొని వాళ్ళ భార్య పేరు మీద పెట్రోల్ బంక్ ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. ఇతను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. అయితే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వీటికి సంబంధించిన వారికి పెట్రోల్ బంకులు ఛాన్స్ ఉండదని చెప్పేసి వాళ్ళ బావమరిది ఏం చేశాడంటే, వాళ్ళ మామగారు చెప్పినప్పుడు ఏం చేశాడంటే, మా కొడుకు మీద పెట్టండి, మీ బావమరిది మీదనే పెట్టేసేయండి, వాడు చూసుకుంటాడు, నీకు సంవత్సరానికి నెలకో సంవత్సరానికో వాడు ఇంత ఇన్కమ్ పంపిస్తాడు, వాడే మెయింటైన్ చేస్తాడు, మీరు పెట్టుబడి పెట్టుకోండి అన్నారు. సో అలాగే పెట్టుబడి పెట్టాడు, చేశాడు. దీని తర్వాత ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒక మానవుడికి మానవుడే శత్రుడు. ఇటు రక్తబంధాలు కూడా డబ్బుతో, ఆ డబ్బు వలన దూరం అయిపోతున్నాయి. డబ్బు విషయంలోనేనండి. రక్త సంబంధాలు దూరం అయ్యేది కేవలం డబ్బు విషయంలోనే. ఇప్పుడు బంధువులు ఉంటారు, చుట్టాలు మనం ఉంటారు. మనం అవసరానికి మనం ఎవరైనా డబ్బు సాయం చేస్తాం. మన అవసరానికి మనం అడిగినప్పుడు వాడు మన శత్రువుగానే చూస్తాడు. ఇంకా శత్రుతో ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బాగుపడాలని డబ్బులు సాయం చేస్తాం, కానీ అది అవసరానికి తీసుకొని బాగుపడి మళ్ళీ మనల్ని శత్రువుగా మారుస్తారు. అందుకే దేంతోనైనా కూడా వచ్చేది డబ్బుతోనేనండి. మెయిన్ సమస్య వచ్చేది డబ్బుతోనే. ప్రాబ్లమ్స్ అన్నీ డబ్బుతోనే వస్తాయి. కాబట్టి డబ్బు విషయంలోనే చాలా చాలా సమస్యలు. అతను ఏం చేశాడంటే చివరికి ఏమైందో తెలుసా మీకు? భూములకు రేట్లు పెరిగాయి. పెట్రోల్ పంప్ ఇతని పేరు మీద ఉండి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మధ్య ఇప్పిద్దాం ఇక అతను ఇదంతా ఆయనకి ఇవ్వాలంటే ఇవ్వలేదు, బంధుత్వం లేదు, ఏం లేదు, వెళ్ళిపోయింది. నాది ఇదంతా, ఇదంతా నాది, మా నాన్నగారు నీకు ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి అమ్ముకుంటేనే ఇవి కొన్నావు, ఆ భూమి ఎక్కడి నుండి వచ్చింది? మా నాన్నగారిది, మాది, అది మీకు ఇవ్వలేదని చెప్పేసి మొత్తం క్లోజ్గా తీసేసుకున్నారు. అతను మీనరాశి వాడేనండి, తను పుట్టింది మీనరాశే. తను అది నల్గొండ జిల్లాలో ఉంటారు వీళ్ళు. ప్రాబ్లమ్స్ మంచితనం వీళ్ళకి ఏంటంటే ఇంకా అయిపోయింది. ఎందుకంటే నమ్మారు, మోసపోయారు. వస్తుందా సార్ అని చెప్పారు. నేను జాతకాన్ని మళ్ళీ తారపత్రాలలో చూశాను, చూస్తే అది రాదని చెప్పి డైరెక్ట్ చెప్పేసిన, దాని గురించి ఆశలు పెట్టుకోకయ్యా, వద్దు, వదిలేసేయి. అది ఒకవేళ కనుక నువ్వు కనుక దాన్ని ఫోర్స్ చేసి నువ్వు చేస్తే నీ ప్రాణానికి హాని జరుగుతుందని చెప్పారు. దీనిలో ఉంది, ఆ యోగం ఉంది అతనికి. నువ్వు ఎక్కువ దాని మీద ఆలోచన చేస్తే నీ ప్రాణహాని జరుగుతుంది. ప్రాణహాని వస్తే ఆయన ఏదో వచ్చి నేను చంపేస్తాడని కాదు, ఏవో జరగవచ్చు. కాకపోతే ఏంటంటే హెల్త్ పాడైపోయి నువ్వు సిక్ అయిపోతావు అని చూపెడుతుంది. అంటే ఆరోగ్యం విషమిస్తుంది. ఏదైనా కావచ్చు, మనకి ఏం చెప్తాం మనం, దాని గురించి ఆలోచించుకుపోయింది అయిపోయింది అనుకొని చెప్పేసి. ఇప్పటి నుండి బాగుపడతావు, ఇప్పటి నుండి బాగుపడతావు. నేను సూచించినటువంటి మార్గంలో నడువు, తప్పకుండా బాగుపడతావు. గతం కథ, అది మనకు వదిలిపెట్టే మన కర్మ అనుకోండి, వదిలిపెట్టేసి ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు. ఒక్కసారి దెబ్బ తగిలింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోకు, దాన్ని వదిలిపెట్టు. వాడి కర్మ ఎందుకంటే ఆడపిల్లల సొమ్ము, ఆడబిడ్డ సొమ్ము కానీ ఎవరు తిన్నా కూడా వాడు బ్రతికి బట్టగట్టాడు, వాడు పైకి రాడు. ఇది నేను చెప్పిన విషయం కాదు, తాళపత్ర గ్రంథం చెప్పినటువంటి విషయం. ఇంటి ఆడబిడ్డలను ప్రేమించండి, సహాయం చేయండి, మీరు సంపాదించిన దాంట్లో వాళ్ళకు దారపోయండి. అంతేగాని వాళ్ళ సొమ్మును మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పైసా తిన్నా కూడా 100 పైసలు ఖర్చు అవుతాయి. అవునండి, దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఇది మనం తాళపత్ర గ్రంథాలు చెప్పినటువంటి విషయాలండి ఇవి. నేను చాలామందిని చూశాను, చాలామందికి అలాంటి నష్టాలు జరిగాయి. కాబట్టి నేను చెప్పినట్టు రూట్లో ఫాలో అవ్వండి. ఇంకొక విషయం అండి, ఈ మీనరాశిలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ద్వితీయంలో రాహు ఉన్నాడు, చతుర్థంలో కుజుడు ఉన్నాడు, అష్టమంలో రవి, బుధ, శుక్ర, కేతువులు ఉన్నారు, లాభస్థానంలో శని, జన్మంలో గురువు. రవికి మనకు గురువుకు మిత్రులు ఎవరండి? చంద్రకుజులు. శత్రువులు ఎవరండి? బుధ, శుక్రులు. తర్వాత మనకు గురువుకు ఉచ్చరాశి కర్కాటక రాశి, గురువుకు నీచరాశి మకర రాశి. సో ఈ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇప్పుడు మనకు నవంబర్ 14వ తారీఖున వృషభ రాశిలోకి వచ్చి మార్చి 12 వరకు కూడా కుజస్తంభన జరుగుతుంది వృషభ రాశిలో. ఎటు వెళ్ళాడు? అక్కడే ఉంటాడు, స్తబ్దతగా స్తబానుగా అక్కడే ఉంటాడు, కదలకుండా. సో మేలు జరుగుతుంది, మీనరాశి వారికి మేలు జరుగుతుంది. ఎందుకంటే గురువుకు మిత్రుడు కదా కుజుడు, కుజుడు వృషభ రాశిలో ఉంటాడు. చాలా మేలు జరుగుతుందండి, చాలా చాలా అద్భుతమైనటువంటి మేలు జరుగుతుంది. అదేవిధంగా అష్టమంలో రవి, బుధ, మనకు శుక్రకేతులు ఉన్నారు కదా. 12వ తారీఖున ఏమవుతుందంటే 8వ స్థానం నుండి 9వ స్థానంకు శుక్రుడు వస్తున్నాడు. అదే 14వ తారీఖులో, అదే నెల నవంబర్ మాసంలోనే 14వ తారీఖున శుక్రుడితో పాటు రవి వచ్చి చేరిపోతాడు, ఏది 9వ స్థానంలో. ఇక మళ్ళీ కొద్ది రోజుల తర్వాత 17వ తారీఖు వచ్చే వరకు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రవి కూడా మళ్ళీ వచ్చి వీళ్ళతో జాయిన్ అవుతాడు. శుక్ర, బుధులతో రవి కూడా జాయిన్ అవుతాడు. 3 గ్రహాలు మళ్ళీ కలుస్తాయి 9వ స్థానంలో, నవమ స్థానంలో కలుస్తాయి. సో ఇది పితృగురు స్థానం అంటారు. సో వీరికి చాలా వరకు మేలు జరుగుతుంది. మీన రాశి వారికి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, ఆరోగ్య స్థితిగతులు చాలా చక్కగా జరుగుతాయి. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ వినండి, దీన్ని ఆచరించండి. నేను చెప్పినట్టుగా చేయగలిగితే మాత్రం చాలా మేలు జరుగుతుందండి. ఫస్ట్ మన స్థితి ఇలా కావడానికి కారణం ఏంటి తెలుసుకోండి. ఫస్ట్ 3 కారణాలు ఉంటాయి. మానవునికి మానవుడే శత్రువుడు, మానవుడు సృష్టించినటువంటి ఆయుధాలతో మానవునికి ప్రమాదం ఉంది, మానవు నుండి వెలువడినటువంటి శక్తుల ద్వారా మానవుడే నశిస్తాడు. అలాగే మన కనుదృష్టి కూడా ఇంపార్టెంట్. మానవుడి దృష్టి అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది చెడు దృష్టి. ఆ చెడు దృష్టితో కనుక చూశారనుకోండి మొత్తం కొలాప్స్ అయిపోతారు. అందుకే మనం ఎప్పుడైనా ఇంటి ముందర గుమ్మడికాయ కట్టామని కలబంద ఎండిపోతాయండి, మొత్తం టోటల్గా ఎండిపోతాయి, కుళ్ళిపోతాయి. అంటే అంత దృష్టి, గుమ్మడికాయలు మొత్తం దగ్గరికి ఈడ్చుకొస్తాయి. చూస్తా అంటే ఆ దృష్టి పడుతుంటే దాన్ని ఆపలేక దాన్ని ఎక్కువగా నివారించలేకపోతాయి. దాని శక్తి సామర్థ్యం అంతా కోల్పోతుంది. ఆ గుమ్మడి పండుకు ఉన్నటువంటి శక్తి నివారించలేకపోతుంది. దాన్ని ఎంతకనే ఆపుతుందంటే, ఎంత ఫోర్స్నైనా ఆపుతుంది. ఆపి అది మొత్తం పాడైపోతుంది. అందుకే బ్లాక్ ఎర్త్ అనేది మన ఇంటి గుమ్మానికి గనక కడితే దీన్ని చూస్తేనే హడలండి, నెగిటివ్ శక్తికి దగ్గరికి రాదండి. నేను చెప్తున్నాను, మనం ఒక పులి కానీ ఒక సింహం కానీ ఆ పర్లాంగ్ దూరంలో ఉంటే మనం ఎంత భయపడతామండి. అమ్మో అది పులి చంపేస్తే, దగ్గరికి పోతే చంపేస్తుంది, దాని దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి మనం భయపడతాం, భయభ్రాంతులకు గురవుతాం. काबट्टी आ दृष्टि मन मीदकी राकुंडा उंटदंडि 100% చెప్తున్నాను। ఇది మహాలయ అమావాస్య రోజు ఒక 1,00,000 పూజలు చేశాము 1,00,000 బ్లాక్ ఎర్తులకు। ఎవరైనా కావాలనుకుంటే కింద స్తోత్ర నంబర్ కాల్ చేయండి, తెప్పించుకోండి, పోస్ట్ ద్వారానే వస్తది ఇంటికి। పెద్దగా అమౌంట్ అయితే ఉండదండి, గుర్తుపెట్టుకోండి, పెద్దగా కాస్ట్లీగా ఏమీ ఉండదు, మామూలు మీదనే వచ్చేస్తది। ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి, దయచేసి చెప్తున్నాను। మీకు మేలు జరుగుతుందని మీ కుటుంబానికి మీకు రక్షణ కవచంగా నిలుస్తుంది। కాబట్టి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।